నమ్మించి మోసం చేసిన భర్త ప్రియురాల్ని మోసం చేసిన ప్రియుడు భర్త ఇంటి ముందు భార్య ధర్నా నిన్న మొన్నటి వరకు మనం ఇలాంటి న్యూస్ మాత్రమే విన్నాం కానీ ఈ మధ్య కాలంలో ట్రెండ్ మారింది ఇప్పుడు కొంతమంది మహిళలు లేడీ కిలాడీలుగా మారిపోతున్నారు ప్రేమ పెళ్లి పేరుతో దగ్గరై అందినంత కాడికి దోచుకుని అయిపోతున్నారు తాజాగా ఇలాంటి ఘటన చైనాలో చోటు చేసుకుంది మంగోలియాలోని బయానూర్ కు చెందిన ఓ వ్యక్తి తన పెళ్లి సంబంధాల కోసం ఓ మ్యారేజ్ బ్యూరో ని సంప్రదించాడు మ్యారేజ్ బ్యూరో వారు గన్స్ అనే ప్రాంతాల్లో ఓ సంబంధం చూ అమ్మాయి అందంగా ఉండటంతో వరుడు ఆమెకు లక్ష నలభై ఎనిమిది వేల యువాన్లు అంటే మన భారత కరెన్సీలో పదిహేడు లక్షల వరకు సమర్పించుకున్నాడు దీంతో కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వీరు వివాహం జరిగింది పెళ్లి అయిన మూడు నెలలు వీరి కాపురం సజావుగానే సాగింది కానీ ఓ రోజు పుట్టింటికి వెళ్లి వస్తానని అతని భార్య తన సొంత ఊరికి బయలుదేరింది తర్వాత నుండి ఆ భార్య భర్తతో కాంటాక్ట్ లో లేకుండా పోయింది ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసింది ఇదే సమయంలో ఓ రోజు సోషల్ మీడియాలో ఆ భర్తకి తన భార్యకి సంబంధించిన కొన్ని వీడియోలు కనిపించాయి అందులో తన భార్య మరొకరిని వివాహం చేసుకోవడం చూసి షాక్ అయ్యాడు సదరు భర్త కానీ తాను మోసపోయాను అని తెలుసుకుని పోలీసులను కలుసుకున్నాడు అయితే దర్యాప్తులో పోలీసులకి కూడా దిమ్మదిరిగిపోయే నిజాలు బయటపడ్డాయి ఈ మొత్తం మోసానికి ఆ భార్య సూత్రధారి అయితే ఆ మ్యారేజ్ బ్యూరో వారు పాత్రధారులను తేలింది అబ్బాయిలకి అందమైన అమ్మాయిని ఎరగా చూపించడం పెళ్లికి ముందే ఎదురు కట్నం తీసుకోవడం తర్వాత పత్తా లేకుండా పోవడం వీరి స్టైల్ గ్రామీణ ప్రాంతాల్లో బాగా డబ్బు ఉండి పెళ్లి కాకుండా మిగిలిపోయిన అబ్బాయిలు టార్గెట్ ఇక ఇప్పటి ఆ భార్యకి ఇలా పంతొమ్మిది పెళ్లిళ్ళు అయ్యాయని పంతొమ్మిది మంది భర్తలను ఈమె మోసం చేసిందని తెలిసి పోలీసులు సైతం కి గురయ్యారు ఇలా ఈ ముఠా ఇప్పటి వరకు రెండు పాయింట్ రెండు ఎనిమిది కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు నిందితులైన మ్యారేజ్ బ్యూరో ప్రతినిధి లీతో పాటు మరో ఇద్దరు సభ్యుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఇక పంతొమ్మిది మంది భర్తల ఆ ముద్దుల భార్య మాత్రం పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది మరి ఇలా మోసాలకు పాల్పడే అమ్మాయిలకి ఎలాంటి శిక్ష వేయాలి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి